ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొక్క ఉండిరి నేనెవడనని జనసమూహములు చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడగగా వారు బాప్తీస్ నమిచ్చు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచిననియూ చెప్పుకొనిచున్నారనిరి అందుకైనా మీరైతే నేనెవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహుశ్రమ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దిరుమన లేచుట అగత్యమని చెప్పెను చూడండి ఇక్కడ యేసు బ్రహ్వారు ఫిలిపుదైన ఖైసర్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో కలిసి ఆయన అడుగుతున్నాడు ఎందుకంటే మరి యేసు వారు అనేక ప్రాంతాల్లో అనేక మందిని రక్షిస్తూ అనేక మంది జీవితాల్లో వారి నిరీక్షణ లేని బిడ్డల విషయంలో కూడా ఆయన ఒక ఆశాజ్యోతిగా అనేక మంది నడిపిస్తున్న ఆ దినములలో చాలామంది రకరకాలుగా మనుషులు అనుకుంటూ ఉండేవాళ్ళు అలాగే ఎవరు ఏమనుకున్నా కానీ ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు ఒకవేళ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారని తన దగ్గరున్న తన శిష్యులను ఆయన పిలిచి అడుగుతున్నాడు ఆయన ఏమడుతున్నాడంటే ఆయన ప్రార్థనకు వెళ్ళిన సమయంలో అడుగుతున్నాడు నేను ఎవరినని జన సమూహాలు చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిమిచ్చి యోహాన్ కొందరు ఏలియనియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకరు లేచిననియూ చెప్పుకుంటున్నారు అందుకైనా మీరైతే నేను చెప్పుకుంటున్నారని వాడిని అడుగుగా పేతురన్నాడు నీవు దేవుని క్రీస్తువనిను క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు అంటే చూడండి ఇక్కడ ఈ లోకంలో చాలామంది కూడా ఏంటంటే ప్రార్థనకి అనేక మంది వస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరు రకరకాలుగా మనుషులు యేసు ప్రభుని గురించి అనుకుంటూ ఉంటారు ఎవరు ఎన్ని రకాలుగా లోక సంబంధమైన మనుషులు అనుకోవచ్చు కానీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు ఈ రోజున అదే ప్రశ్న నిన్ను అడిగితే నా గురించి ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది మనమే సమాధానం చెప్తాం సామాన్యంగా లోక సంబంధం మనుషులు అనుకుంటారు చాలామంది అమెరికా దేవుడు అని ఆయన అనుకుంటారు ఆయన అమెరికా మతాన్ని సృష్టించడానికి వచ్చాడు అన్నట్లుగా కొంతమంది అనుకుంటారు కొంతమంది అది ఎవరండే ఊరు చివర ఉన్న వాళ్ళు తక్కువ కులస్సులో దేవుడు లేండి అని కొంతమంది ఇంకా తేలిగ్గా వాళ్ళు ప్రజలు కూడా ఉంటారు కొంతమంది చూడండి లోక సంబంధంగా మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకోవచ్చేమో కానీ దేవుని ఎరిగిన వారుగా మనమందరము కూడా ఆయన నిన్ను నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నాడు కొంతమందిని అడిగితే కొంతమంది చెప్పొచ్చు అయా నేను మరణ పరిస్థితులు ఉంటున్నప్పుడు డాక్టర్లు కూడా నన్ను ఆ సమయంలో కూడా నమ్మకం తక్కువ అని చెప్పినప్పుడు కూడా నేను యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ప్రభా నాకు ఒక అవకాశం నాకు దయచేయి నన్ను క్షమించని చేసిన చిన్న ప్రార్థన బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచాడు అందుకని ఆయన పరమ వైద్యుడిగా నేను భావిస్తున్నానని కొంతమంది అనుకోవచ్చు కొంతమందికి స్వస్థపరచు యుహోవల్లాగా కనపడచ్చు ఆయన నన్ను స్వస్థపరిచే దేవుడిగా కనపడచ్చు కొంతమందికి అప్పులు ఉన్నాయి కాబట్టి నా అప్పులని చచ్చిపోదాము అనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నా స్థితిగతులని మార్చాడని చెప్పేసి ఒకవేళ దేవుడు నిన్ను బాంధవుడుగా దేవుడు నీకు కనపడవచ్చాము చూసారా ఈ లోకంలో ఒకవేళ మనిషి త్రాగుబోతుగా ఉండి నీ జీవితం అంతా అయిపోతున్న పరిస్థితిలో దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యమే నిన్ను మార్చి ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి మనిషిగా మంచి తండ్రిగా ఒక మంచి భర్తగా నిన్ను నిలబెట్టుండొచ్చేమో అలాగూ కొన్నిసార్లు ఆయన ఎందు మన విశ్వాసం ఉంచొచ్చేమో కానీ నువ్వు త్రాగుబోతుగా నీ జీవితాన్ని మార్చుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నా అలాగే ఒక దొంగగా నీ బ్రతుకు మార్చుకున్నా ఒక వ్యభిచారిగా ఇంకొక పాపంలో నుంచి దేవుని విడిపించినా ఆయన సన్నిధిలో నీవు నమ్మకంగా వస్తూ ఉన్నా సరే నీ పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత బలి అయ్యి నాకు నిత్య జీవం ఇవ్వటానికి లోకరక్షడుగా వచ్చాడని నమ్మి బాప్తిజము రక్షణ అనుభవం పొందకపోతే నిత్య జీవము మనం ఎవరూ సంపాదించుకోలేము నీవు ఆ నిత్య రాజ్యము సంపాదించుకోవాలి అందుకని లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల కాబట్టి ఆయన మనందరి పాపముల కొరకు ప్రాశ్చిత బలిగా ఆయన లోకానికి వచ్చారు అంతే తప్ప ఆయన లోకంలో ఒక మత వ్యాప్తి కోసం రాలేదండి డైరెక్ట్గా చెప్పాడు ఆయన పద్నాలుగులో వ్యూహంలో నేనే ఆ మార్గమును నేనే సత్యమును నేనే నా ద్వారా తప్ప ఎవడనో కూడా తండ్రి కథకు వెళ్ళలేడు పర్లోక రాజ్యానికి వెళ్ళలేడు మరి ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలంటే ఆయన రక్తంలో నీ యొక్క హృదయాన్ని చేయబడాలి మన పాపంలో మనం ఒప్పుకోకుండా ఎవరం కూడా నిత్య రాజ్యానికి మనం వెళ్ళలేము చూడండి అందుకని అపోసలు పౌలు గారికి ఒక మాట చెప్పాడు ఇదివరకు నువ్వు ఎలాగ ఉన్నావో కానీ ఇప్పుడు ఎలాగుండాలో ఉండాలో చెప్తున్నాడు అక్కడ కొలసిలు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా చదువుదాం అపోసరాన్ని పౌలు గారు రాసిన కొలసి రాయబడిన మొదటి పత్రికలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మరియు గత కాల మందు దేవునికి దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను చాలా ఇక్కడేమంటే గత కాల దేవునికి మీరు దూరస్తులు గత కాలంలో మీరు ఎలా ఉండేవాళ్ళు దేవునికి దూరంగా ఉండే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసేది ఏంటంటే పాపము లోబడన స్థితి దేవునికి దూరము చేస్తుంది అంటే ఏంటంటే నీ యొక్క హృదయములో దేవుని ఎడల ప్రేమ ఉంటే నీవెప్పుడు కూడా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా అన్న ఆశను కలిగి ఉంటావు భారంతో నేను రాకపోతే ఎవరు ఏమనుకుంటారని వస్తున్నావు అంటే నువ్వు రాపోయినా ఇంకా మంచిది నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఒకటి నీ వల్ల ఎప్పుడు కూడా దేవుడు సంతోషించాలనే మనసు మనం కలిగి ఉండాలి తప్ప ఈ లోకంలో సంతోష పెట్టడం వ్యర్థము పౌలు గారు అదే చెప్పాడు నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవునికి నేను దాసుడిని కాకపోతా నేను ఎవరిని సంతోష పెడతా నువ్వు కోసం నువ్వు భక్తి చేయొద్దు నీ ఆత్మ విషయంలో ఎప్పుడు కూడా ఏదో చచ్చిపోయినా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన వెంబడిస్తావు నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన హత్తుకును జీవిస్తావు ఆయన కొరొక ప్రాణం పెట్టినట్టుగా నీ యొక్క హృదయాన్ని ఆయనతో లీనమైపోయినట్లుగా నీవు ఎప్పుడు దేవునితో ఉంటావు ఒకటి జీవమగల దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఆకాశం చూస్తూనే ఉన్నాడు ఆయన ఆయన అన్నాడు మునుపు మీరు ఎలా ఉండేవారు ఏంటండి మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవార ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను అంటే ఆయన తన శరీరములో మనందరి కొరకు నలగగొట్టబడ్డాడు అందుకనే యశా చెప్పాడు ఆయన పొందిన దెబ్బల వలనే మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన రక్తములో శక్తి ఉంది ఆయన నామములో శక్తి ఉన్నది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల పూర్వమే నీ కొరకు నా కొరకు బలి ఆగిన ఆ యొక్క బలియాగము ఈ రోజుకి నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి కారణం ఏంటో తెలుసా ఆ రుణము ఈ తీరక ఎప్పుడు అట్లా ఉండాల్సిందే కదా ప్రభు నీ కొరకు నా కొరకు చూపిన సిలువలో ప్రేమ దానికి వెల కట్టలేని ప్రేమది నిజమేనండి మనందరి పాపముల కొరకు ఆయన మరణించబడ్డాడు అందుకన్నాడు గత కాల మీరు ఎలా అంటే దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారు ఎండిన మిమ్మును కూడా అంటే అలాంటి భావం ఉండేది విరోధ భావం అసలు యేసు ప్రభు అంటే పడిసచ్చేది కదా కొంతమందికి అలాంటి వ్యక్తులను కూడా దేవుడు ఏం చేస్తారు తెలుసా ఏదో ఒక పరిస్థితిని బట్టి దేవుడు ఆయన ప్రేమ చేత ఆకర్షించుకుంటాడు ఎప్పుడు కూడా మనుషులను ఆయన బలవంతంగా మాత్రం దేవుని సన్నిధి తీసుకురాడు ఆయన ప్రేమతోనే జయిస్తాడు ఎప్పుడు కూడా ఆయన శత్రువులు సహా కూడా ప్రేమించే మనసే తప్ప ఆయన మనసులో ఎప్పుడూ కూడా విరోధ భావం లేదు ఆయన అప్పగించిన ఉన్న ఇష్ర్వేద యుధ పాదాలు కూడా ఆయన శిష్యులందరూ పాదాలు కడిగినట్లే ఆయన పాదాలు కూడా కడిగాడు వాళ్ళ కొంచెం ఐదు నిమిషాలు ఎక్కువ ఈయనకి ఐదు నిమిషాలు తక్కువ ఏం కడగలేదండి అందరిని ఏ విధంగా గిన్నెలో ఆయన పాదములు పెట్టి నీళ్లు పోసి తడిగుడ్డతో ఎలాగైతే శిష్యులందరూ పాదాలు కడిగాడో ఆయన అప్పగించిన ఉన్న ఇష్ర్వేద యొక్క పాదాలు కూడా అలాగే కడిగాడు తప్ప పైపోయినా పైపోయినా ఇష్టం లేనంటూ అలా ఎక్కడ చేయలేదండి ఆయన ప్రేమ అది వెలకట్టలేని ప్రేమ అది అందరినీ కూడా ప్రేమించే దేవుడే తప్ప ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రేమించే మనసు ఆయన మనసులో కూడా ఇప్పుడు లేదు ఆయన సిలువులో వెళ్లే ముందు కూడా ఆఖరికి క్షమించాలనే మనసుతోటి సులువు మీద ఉన్న దొంగ ఆ టైంలో పశ్చాత్తపడుతుంటే కూడా అతను కూడా క్షమించి నేడే నీవు నాతో కూడా పరదేశులు ఉంటావని దేవుడు ఆ ప్రేమను వ్యక్తపరిచిన మహానుభావుడు నాయన నీకు ఎంతవరకు అర్థమవుతుందో కానీ ఆయన నిలువెల్లా కూడా ప్రేమే ఆయన ఎక్కడా కూడా మనసులో కూడా చిన్న మనసు ఎప్పుడూ పెట్టుకోలేదండి ఆయన చూడండి అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది ఆయన యొక్క ప్రేమకు మనం వెల కట్టలేమండి ఆయన ఎలాంటి వ్యక్తులని సరే ఒకరోజున ఆయన దగ్గరికి పాపాత్మలను స్త్రీని పట్టుకొచ్చారు అయా మరి ఈమెను మోసే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపవాలను కదా నీవేం చెబుతావని ఆయన దగ్గరకు ఆ పాపపత్రులను స్త్రీని పట్టుకొచ్చినప్పుడు వీళ్ళకి కనిపెడుతున్నారు సామాన్యంగా జీవో ఒకటి ఉంటుంది కదా ఆ జీవో ఒక వ్యతిరేకంగా ఎవరు చేయకూడదు అలాగే ఆ కాలంలో మోసే ధర్మశాస్త్రాన్ని కూడా ఎవరు కూడా వేరేగా మాట్లాడదాక అవకాశం ఉండదు మరి ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కాబట్టి నువ్వేం చెప్తావని ఆయన ప్రశ్నిస్తూ ఆయన అడుగుతున్నారు ఆయన ఒకటే చెప్పాడు అయ్యా మీలో గనక పాపము చేయని వాడు ఎవడన్నా ఉంటే మొట్టమొదటి ఆమె రాయి వేయొచ్చు అన్నాడు ఎవరైనా రాయచ్చు అన్నప్పుడు రాయి వేయచ్చుగా కానీ రాయి వెయ్యాలంటే మొదట వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసాక్షి గుచ్చుతుంది నాలో పాపం లేదా ఆలో పాపం లేకుండా నేను ఎలాగ ఉంటానని చెప్పి వాళ్ళకి ఆయన ఉద్దేశంతో ఏంటో రాస్తున్నాడు ఏంటో చూస్తే ఏ వ్యక్తి అయితే అలాగ భావిస్తున్న వ్యక్తి చూస్తే తన యొక్క పాపమే ఆయన అక్కడ రాస్తున్నట్టుగా వాళ్ళకి కనపడుతుంది ఆ సమయంలో వెంటనే అక్కడి నుంచి ఆ క్షణంలో ఇక్కడ ఉంటే మంచిది కాదని చెప్పి సేఫ్గా అతను వెళ్ళిపోతూ ఉంటాడు తీరా చూస్తే అక్కడ రాళ్లతో కొట్టదామని వచ్చిన వ్యక్తులు ఎవ్వరూ కూడా ఆమెను ఎవ్వరూ కూడా కొట్టలేదు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు ఒక్కళ్ళే ఉన్నారు ఆయనే నజరైన ఏసు ఆయన అన్నాడు అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను ఇకనో వెళ్ళి నీవు పాపము చేయొద్దు ప్రభు ప్రేమ వ్యక్తపరిచాడండి ఆయన నిజంగా ఆమెను శిక్షించడానికి ప్రభు యోగ్యుడే కానీ ఆమె ఆ క్షణంలో కూడా మౌనముగా అలాగే ఉండిపోయింది ఎవరో నాకు శిక్షకు విధింపలేదే చూడండి ఆమె ఎంత హృదయమంతడితో అక్కడ దుఃఖపడుతూ ప్రభు వీళ్ళు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుందండి అవునండి నిజంగా ఎంత ప్రేమ అండి ఆయన ఈ లోకంలో అంతగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేదు నిజమేనండి ఈ లోకంలో ఆయన చాలామందిని కూడా ఎందుకంటే ఒక జాతి వారిని కానీ ఒక ప్రాంతం వారని కానీ ఒక కులస్తులని కానీ అలా ఆయనలో ఎప్పుడు ఏ భేదం లేదండి నువ్వు ఏ ప్రాంతం ఓడవైనా అమెరికా దేశం ఓడవైనా ఇండియా ఓడవైనా ఆఫ్రికా ఓడవైనా ఒకవేళ నువ్వు నల్లగా ఉన్నా నువ్వు పొట్టిగా ఉన్నా నువ్వు ఎర్రగా ఉన్నా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ప్రతి ఒక్కరినే కూడా ఆయన ఏం చేస్తా తెలుసా ప్రేమిస్తూనే ఉన్నాడు అవునండి ఈ లోకంలో చాలా మంది కూడా ఆయన యొక్క ప్రేమను నిజంగా ఎవరో కూడా మర్చిపోలేరు అన్నాడు అందుకని లోకా సువార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచ్చిన ఒక మాట చెప్పాడు అని ఏమని అందరికి వచ్చిన మాట చూడండి నశించిన దానిని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పి కుమారుడు ఈ లోకానికి వచ్చాను ఎవరి కోసం వచ్చాడు నశించిన దాన్ని రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన మత వ్యాప్తి చేయడానికి రాలేదండి ఆయన ఎన్నడూ కూడా ఆయన ఎన్నడూ కూడా తన యొక్క సిద్ధాంతాన్ని ఆయన బోధించడానికి రాలేదండి ఆయన ఆయన ఈ లోకానికి వచ్చింది తన తండ్రి తన చిత్తము నెరవేర్చడానికి అందుకనే ప్రతి విషయంలో కూడా తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు ఇందాడు మనం చెప్పుకున్న వాక్య భాగంలో కూడా ఆయన ఎందుకు తండ్రి సన్నిధిలో వేదన పడి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంటే ఈ లోకములో మనుషులందరి పాపములో ఆయన మీద వేసినప్పుడు మనందరి పాపముల కొరకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన మనందరి పాపములు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే ఈ లోకములో మనిషిని వేరు చేసేది దేవునికి మనకి ఏంటిది పాపము ఈ పాపం అనేది మనిషిని దేవునికి వేరు చేస్తున్నప్పుడు ఈ పాపము నుంచి విడిపించబడాలంటే అది కేవలము యేసు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది అందుకని మీకు ఎఫ్సి పత్రికలో కూడా చెప్పాడు రెండో అధ్యాయం చూడండి ఎఫ్సి రాయబడిన పత్రికలో లో పౌలు గారు రాసేయడం మాట రెండవ అధ్యాయము పదమూడవచ్చును ఇక్కడేమనంటే అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన దేని వలన క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఆయన ఆయన మన సమాధానమయ్యుండి మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయట చేత మధ్య గూడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసను పదహారు రోజు కూడా చదువునా తన వలన తన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక చేసి దేవునితో సమాధాన పరిచే గనుక గనక ఆయన సమాధాన కారు సమాధానకారుడ ఉన్నాడు అంటే మనుషుల యొక్క పాపం ఏం చేసిందంటే దేవునికి మనకు దూరపరిచేసింది దూరపరిచిన ఈ పాపమును దేవుడు ఏం ఈ లోకానికి లోకరక్షకుడుగా యేసు ప్రభు ఆయన మనకి ఎలా ఉన్న క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు దేని వలన మనం క్రీస్తు రక్తం ఏం చేసింది మనల్ని సమీపంగా చేసింది అంటే మన పాపములో మనం ఏం చేస్తానంటే ఒప్పుకుంటున్నాము ఎలాగో ఎసయ్యా నా పాపంలో కొరకే నీవు సిలువులో మరణించి తిరిగి లేచిన నీ ప్రేమకే వందనాలు తెలిసి తెలవక అయోగ్యంగా నేను నీ జీవించిన బ్రతుకంతా కూడా నీ సనిలో ఒప్పుకుంటున్నానయ్యా నా కొరకు కూడా నువ్వు శిలువులో మరణించావు కదా నా కుటుంబంలో నా తరతరాల శాపాన్ని కూడా నువ్వు సిలువులో క్షమించావు కాబట్టి ఒక్కసారి నన్ను కూడా జ్ఞాపం చేసుకొని మన యొక్క పాపములు మన యొక్క శాపములన్నీ కూడా యేసు ప్రభు యొక్క సిలువు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఏం చేసాయంటే తండ్రికి అవన్నీ కూడా విజ్ఞాపన చేసి మన పాపముల కొరకు ఆయన నేను శిక్ష వహిస్తున్నాను అంటే దేవుని కుమారుడిగా ఈ లోకములో మనము అనుభవించవల శిక్షను ఎవరు అనుభవించరు యేసు ప్రభు వారు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో ధారపోసారు అంటే చేసిన పొరపాటేమో మనము శిక్ష అనుభవించింది దేవుడు ఎందుకంటే ఈ లోకములో ఎవరి పాపములు క్షమించబడవాలన్నా నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తముగా యసు ప్రభు వారు మాత్రమే అర్హుడు కాబట్టి ఏ పాపము లేని వ్యక్తిగా యేసు ప్రభు మాత్రమే అంటే జన్మ పాపము కూడా లేని వాణిగా యశుప్రభు మాత్రమే మనందరి పాపముల కొరకు రక్షించగలిగిన సమర్థుడు కాబట్టి ఆయన మునుపు దూరస్తులో అయిన మనకు అంటే ఏ పాపమైతే నీకు దేవునికి వేరు చేసేసిందో సామాన్యంగా మన మనసులో ఒకవేళ ఎక్కడైనా పాపం అనేది మనం చేసినప్పుడు దేవుని సన్నిధులు నువ్వు త్వరగా నువ్వు రాలేవు దేవుని సేవకులతో కూడా నువ్వు స్వేచ్ఛగా మాట్లాడలేవు ఎందుకో తెలియకోకుండానే మనలో ఒక గిల్టీ కాన్షియస్ అని పనిచేస్తుంది అంటే మన అంతరంగంలో ఏదో నాను దేవునికి దూరం అయిపోయాను అని ఆ యొక్క డిస్టెన్స్ అనేది నీకు ఎక్కువైపోతూ ఉంటుంది అంటే అపవాది నువ్వు ఎలాగ దేవుని సన్నిధికి వెళతావు అసలుకి నువ్వు దేవుని సన్నిధి ఎలా కూర్చోగలుగుతావు తప్పు చేయించేది వాడే నీకు దేవుని దూరం చేసేది కూడా వాడే చూడండి అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలని ఎంత అనుకున్నా సరే నీలో తెలియకోకుండానే అపవాదు నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను శోధిస్తూనే ఉంటాడు అందుకని మనము ఎప్పుడు కూడా మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలుగు ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అపవాది శోధిస్తాడు వాడి పేరే శోధకుడు ఈ వారంలో నేను ముందు నుంచి నేను ప్రార్థనలో ఉండాలి ఈ సంవత్సరం నేను ఎక్కువగా దేవుని ఎదగాలి నేను ప్రార్థనతో నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలి నువ్వు అనుకున్నప్పుడే చూద్దాం అనుకున్న వాడు ఎప్పుడో నీ విషయంలో కూడా ఆడొక ప్రణాళిక రాస్తాడు ఒకటి ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తాడు కానీ నీవు మోకాళ్ళ కింద ఏం చేయగలవు తెలియంటే నీవు శీఘ్రముగా తతో అంటే నీ ప్రార్థన ద్వారానే ఏదైనా జయించగలుగుతావు కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది నేను నిద్ర జయించలేను కదా నేను ఉపవాసం ఉండలేను కదా ఎందుకంటే శ్రమ దినాల్లో చాలామంది కూడా ఎలా ఉంటారంటే నేను ఎక్కువగా కొంచెం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలని ఆ మనస్తో చాలామంది ఉంటూ ఉంటారు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఏంటంటే నీవు మళ్ళా వేయించుకోవసరం లేదు కానీ ఆయన నీ కొరకు నా కొరకు చేయవలసిందల్లా చేశాడు మొదట మనము దేవునితో సమాధాన పడటానికి దేవునికి దగ్గరగా రావడానికి అలాగే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కార్యములు జరగాలంటే కొన్ని ఉపవాస ప్రార్థన ద్వారా చేయమని కూడా ప్రభు చెప్పారు కొన్నిసార్లు ప్రభు చెప్పారు కదా ఇది ఎందుకు జరగట్లేదు ప్రభు మేము కూడా ఇలాగే చేసాం కదా అన్నప్పుడు తరచుగా మంటల్లోనూ అగ్నిలో పడిపోతున్న ఆ యొక్క వ్యక్తి విషయంలో కూడా శిష్యులందరూ అడుగుతారు వచ్చి మోత్స వ్యాధితో అతను పడిపోతున్నప్పుడు తండ్రి తన కుమారుని తీసుకొచ్చి శిష్యులకు అప్పగించినప్పుడు శిష్యులేమో ఎంత ప్రార్థన చేసినా మేము చేయలేకపోయాం కానీ ప్రభు అన్నారు ఎంతకాలం నేను మీతో ఉంటానని చెప్పేసి ప్రభు ఒక మాట దగ్గర తీసురా వాడు విలవిల్లాడుతూ ఆ దురాత్మ వదిలిపోయినప్పుడు శిష్యులకు డౌట్ వచ్చింది అయ్యా మేము ఎంతసేపు మేము కష్టపడుతున్నామో మా వల్ల కానీ నువ్వు ఎలా చేయగలిగామని ఒక చిన్న అనుమానం వ్యక్తపరిస్తే

అంటే కొన్నిసార్లు కొన్ని కార్యములు జరగాలంటే మన జీవితంలో కూడా కొన్ని ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి అంటే తిండి మానుకుంటాం కాదు ఉపవాసం అంటే సహవాసం ఎవరితో సహవాసం దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటంటే నీ మనసులో ఎక్కడా దేవునికి విరోధమైనది లేకోకుండా మొదట నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి ఏం ఖాళీ చేసుకోవాలి పొట్ట ఖాళీ చేసుకుంటాం కాదు ఏం ఖాళీ చేసుకోవాలి నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి నీ అంతరంగములో ఎక్కడ ఎవరి మీద కూడా చిన్న మనసు లేకుండా క్షమించే హృదయంతో ఉన్నప్పుడే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు ఒకవేళ ఎక్కడైనా ఏ పాపమైనా నీలో దాచబడితే ఆ పాపము దేవుని సన్నిధికి వెళ్ళదని యశా చెప్పాడు యాభైందులో రక్షింప నేరకొండి హస్తము గురుచు కాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు ఆయనకి మీకును మధ్యగా అడ్డమగా వచ్చిన కనుక ఆయన ఆలకింపకున్నాడు కాబట్టి మొదట మనం సరి చేసుకోవలసింది మన హృదయాన్ని సరి చేసుకుని ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తాడు అవునండి ఈ లోకంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు చేయవలసింది ఒకటే జీవము గల దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఆయన ప్రేమను ప్రతి ఒక్కరి వేగంలో ఆయన వ్యక్తపరిచే దేవుడే పలాన వాళ్ళని కాదండి ఆయన ఇందుక కూడా వెళ్తా ఉన్నప్పుడు ఒకరోజు నా గిర్రాసేన ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు రెండు వేల దురాత్మలు పట్టిన వ్యక్తి ఆయనకు ఎదురుగా వచ్చేవాడు ఏమంటారు తెలుసా సర్వోన్నతిని దేవుని కుమారుడా మాతో నీకేం పని పని మాకింకా సమయం ఉంది కదా మమ్మల్ని అప్పుడే నశింపజేయటానికి వచ్చేవని రెండు వేల దురాత్మలు పట్టిన వ్యక్తి కాళ్ళకు చేతులు సంఖ్యలు వేయబడి అతను గాయపరుచుకుంటూ దిగంబరగా ఉన్న వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి యేసు ప్రభువునికి ఆనబెట్టుకుంటున్నాడు వచ్చి అలాగే వాడు బ్రతివనాడుకుంటున్నాడు మరి అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఆ సమయంలో దేవుడు క్షమించాడు ఒకటి ఎవరో చెప్పితే కాదండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు నిరీక్షణ లేకున్నారో ఎవరైతే కురింగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా చూస్తాడు అలాగూ దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రేమించే దేవుడే ఇంకొక చోట ఉంది బెత్తేస్తా కోనేటి వాగు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై ఎనభై సంవత్సరాల నుంచి అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ వ్యక్తి అక్కడ అదే స్థితిలో పడి ఉండటం చూశాడు కదలలేని వ్యక్తి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాడు తప్ప అతను వల్ల నిజంగా అతను ఏమీ చేయలేకపోతున్నాడు ఎందుకంటే అతని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిసారిగా కోనేటిలో వెళతారో వాళ్ళు స్వస్థత పొందటం అనేది ఆ దర్మల్లో జరుగుతూ ఉండేది మరి ఆ సమయంలో ఇతనికి వెళ్ళటానికి కానీ ఇతను తీసుకెళ్ళడానికి కానీ ఇతని సహాయకులు ఎవరూ లేని సమయంలో అలాగే చూస్తూ చూస్తూ కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే స్థితిలో అతను ఉన్నపడి దేవుడు అతను ఎందుకు కనికిరపడి అతను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నువ్వు స్వస్థపడ కూర్చున్నావా అతనితో అడుతున్నాడు నువ్వు స్వస్థపడితే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని రా చూడండి దేవుడు అతనితో మాట్లాడి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితానికి ఆ రోజున విడిపించినది దేవుడండి ఆయన ఆయనకు రికమెండేషన్లు అవసరం లేదు నీ స్థితిగతులు అన్నీ తెలిసిన దేవుడు కొన్నిసార్లు నేను అపవాది కూడా నిన్ను అలాగే కట్టివేస్తాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ హృదయం తెరవు ముప్పై ఎనిమిది కాదు యాభై ఎనిమిది కాదు అరవై ఎనిమిది కాదు డెబ్బై ఎనిమిది వచ్చినా నువ్వు అట్లాగే ఉంటావు ఎందుకో తెలుసా అపవాది నీ మనోనేతలు కట్టేశాడు నీకు అర్థం కాడు ఆయన అసలు నీ పాపముల కొరకే ఆయన ప్రాశ్చిత బలిగా వచ్చడానికి వచ్చాడని ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడని ఒకవేళ నీ పాపములు దేవుని సన్నిలో కడుక్కోకపోతే నువ్వు మరణించిన మరుక్షణమే నీ యొక్క జీవితాన్ని బట్టి నీ క్రియలు బట్టి నేనే తీర్పు తీర్చలేను కానీ నువ్వు ఎలాగుంటావో ఆ స్థితిగతులన్నీ కూడా రేపు అది ఆయన నిలబడాల్సిందే అంటే మనము ఈ లోకంలో ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తులు మాత్రమే నిత్య జీవంకి వెళతారు రెండో మరణామునకు వెళ్ళారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది లిస్ట్ కూడా ఇచ్చాడు మీకు అక్కడ ప్రకటన గంధంలో చూడండి అక్కడ ఏముంది అక్కడ ఇరవై అధ్యాయంలో ఉంటాయి అనమాట

ఒకటేంటంటే ఒకవేళ నేను క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే నన్ను సమాజం అనేది ఒకవేళ తేలిగ్గా చూస్తుందేమో నేను బాప్తీసం తీసుకుంటే మా బంధువులు మా పెళ్ళిళ్ళకి రారేమో ఒకవేళ దేవుని నమ్ముకొని ఆయన యొక్క బిడ్డగా మార్చబడితే నన్ను సమాజం వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారేమో అని పిరికి స్వభావం నిన్ను రక్షణ పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ప్రభు బలలో పాల్గొనకోకుండా చేసేది ఆ పిరికితనము అందుకని మొట్టమొదట పేరు రాసింది ఎవరిదో తెలుసు అక్కడ వ్యభిచారులు పేరు రాయలేదండి అక్కడ ఎవరి పేరు రాశారు అక్కడ వీళ్ళు భయపడతారు దేనికి భయపడతారు సమాజానికి భయపడతారు అంటే నరకానికన్నా మేము వెళతాం కానీ మా సమాజం ఏమనుకుంటుందని సమాజానికి భయపడే పిరికివారు వీళ్ళు అందుకని అక్కడ మొట్టమొదటి పేరు రాసింది పిరికివారు రెండో పేరు రాసింది ఎవరు తెలుసా ఎన్ని కార్యాలు చూసినా వాళ్ళ జీవితంలో ఎన్ని అద్భుతాలు చూసినా అవిశ్వాసులుగానే ఉంటారు వాళ్ళు విశ్వాసం మూలలో రాదు అందుకన్నాడు రెండో రెండవ పేరు ఎవరిదంటే అవిశ్వాసులు ఇక తర్వాత లిస్ట్ మీకు తెలిసి ఇక అవన్నీ అసహ్యులు నరహంతులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికులు అబద్ధికులందరూ అగ్ని మండుగుండములో పాలు పొందుతారు ఇది డెఫినెట్ చూడండి ఎందుకంటే ఈ లోకములో దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ లోకములో మనుషులు ఎవరు ఏమనుకున్నా సరే దేవుని యొక్క ప్రేమను బట్టి ఎవరైతే ఆయన యొక్క రక్తములో కడగబడతారో ఆయన విశ్వాసం ఉంచుతారో తను ఎందరైతే అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమన్నాడైనా అధికారం అనిపించండి అవునండి అందుకనే ఈ లోకంలో ఎవరేమనుకున్నా పేతురు నువ్వు నన్ను ఏమనుకున్నావు నువ్వు చెప్పు నాకు ఎందుకని కొంచెం స్పీడ్ ఎక్కువగా అయినాయి మత్స్సు వార్తలు ఈ మాట ఇంకో కొంచెం వివరంగా రాశాడు పదహారు అధ్యాయం పదహార వచ్చి చదువునాను అందుకు సీమోను పేతురు అందుకు సీమో సజీవుడు దేవుని కుమారుడు సజీవుడు చెప్పిన సంగతి నీకు బయలుపరచినే గాని బయలుపరచునే గానీ నరులు నీకు బయలుపరచలేదు నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు మరియు పేతురు ఈ బండ మీద నా సంగము అంటే రెండు అంకి వేసి ఏం రాయిబడింది అక్కడ రాయి చూసారా ఆయన అన్నాడు కానీ ఈ రాయి మీద ఈ బండ మీద నా సంగమను నేను కడతాను చూడండి అక్కడ ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా కొంతమంది అర్థం చేసుకోరు కానీ పేతురు ఏమన్నాడు నీవు సజీవుడగు దేవుని కుమారుమైన క్రీస్తువయ్యా నీవు ఈ లోకంలో మనుషులకి అంత తొందరగా అర్థం కాదు కానీ అయ్యా నా తండ్రి నీకు బయలుపరిచాడు అంటాడు ఆయన ఈ యొక్క మర్మము చాలామందికి కూడా తెలియదు చాలామంది కూడా దేవుని అర్థం చేసుకోలేరు ఇసుక ఏం అర్థం చేసుకున్నాడు ప్రభుత్వం నడిచాడు ప్రభుత్వం ఉండి ఇన్ని అద్భుతాలు చూశాడు ఇన్ని కార్యాలు చూశాడు అక్కడ ఆయన కళ్ళారా ఎంతమంది చనిపోయినోళ్ళు బ్రతకడం చూశాడు అక్కడ కానీ అపవాది అతనిలో ఒక గురుడితనం పెట్టేసింది గురిడితనం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా తను దేవుడు అప్పగించిన పనిలో కూడా నమ్మకం లేకోకుండా కానుకలు సంచి తన దగ్గరికి పెడితే అప్పుడప్పుడు కొంచెం చిల్లర దొంగతనం చేయటం పడి ఆ దొంగతనం చేసే బుద్ధి వల్ల తనలో ఇంకా డబ్బు 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 అనే మనసు తనలో వచ్చేసి ఆఖరికి యేసు ప్రభువునే నేను అప్పగిస్తే మీరు ఇస్తారని డబ్బు కోసం అతను మనసు అలాగ విడిపోయింది సాతాను వాడి హృదయాన్ని పట్టేశాడు ఎక్కడ పట్టేసాడు అంటే డబ్బు 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 ధనాపేక్ష అంట సమస్త కీడలకు తొందరద నాశించి తమ్మును తామే పడుచుకున్నారు అవునండి ఎవరు చంపలేదండి ఇసుక ఎవరు చంపారు ఎవరు చంపరా తనే వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చని అని ఉంది అక్కడ డబ్బులు లేవా చెప్పండి డబ్బులు నెమ్మది అతనికి ఈ లోకంలో మనుషులు చాలామంది మనకన్నా ధనవంతులైన ఉన్నారు కానీ ఎంతోమంది నిజంగా ఈ లోకంలో నెమ్మది లేదు వాళ్ళకి సమాధానం లేక ఎన్నో కుటుంబాల్లో కూడా గందరగోళం నేను చెప్తున్నాను చాలామంది కూడా ఈ లోకంలో మనుషులు అనుకుంటున్నారు డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగొచ్చు అనుకుంటున్నారు కోతి దిగొచ్చేమో కానీ నీకు సమాధానం మాత్రం ఇవ్వలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేంకల్ తండ్రి మన్నంబదగిన దేవ నీ ప్రేమకే వందనలు ప్రభా దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్పినట్లుగా ప్రభా అవునయ్యా నీ ప్రేమకే వందనలు ప్రభా కానీ లోకములు నీవు లోకములకు వచ్చు అని చెప్పినా కూడా అనేకులు చీకటిని ప్రేమించి అనేక మంది వెలుగు రాకోకుండా నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థించే వారికి సహాయించేడు ప్రభా అలవాటు భక్తి ఆచార భక్తి నుంచి ఉండని వద్దు ప్రభా ఇంకనూ ప్రభా నాయన నిన్ను ప్రేమించి నేను హత్తుకుని జయించే వారికి సహాయించేడు ప్రభా అయా యోహాన్ని ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించి ప్రభా నేను హత్తుకుని జీవించినట్లుగా పేదరు నేను ఎలాగ వెంబడించి సమస్తాన్ని విడిచి నేను వెంబడించినట్లుగా మా జీవితాల్లో కూడా పూర్ణ హృదయంతో ప్రేమించే వారికి సహాయం చాడు ప్రభా మా స్థితిగతులు మార్చగలిగింది దేవుడు ప్రభా మా హృదయాన్ని మార్చగలిగింది దేవుడు ప్రభా లోక సంబంధమైన మనుషులు అర్థం చేసుకోలేరు ప్రభా లోక సంబంధమైన మనుషులు తెలియదు ప్రభా అనేదో అమెరికా దేవుడు అనుకుంటారు కానీ ప్రభా నా కొరకే నువ్వు లోకానికి వచ్చేవని నా పాప నుంచి విడిపించడానికి నన్ను పరలోక రాజ్యామివ్వటానికి ప్రభా రండి భూమి మీద మనిషి కుమ్మాడుగా పాపను క్షమించడానికి అధికారం కలదని ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు వంద パパ。 ఈ లోకంలో పాప క్షమాపణ ఏ విధంగానూ దొరకదు కానీ ప్రభా నీ ఒక్కడవే మా పాపను క్షమించడానికి అర్హుడు అని మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకోండి ప్రభా తెలుసో తెలవకో చేసిన ప్రతి ఒక్క అవిదేత ప్రతి పాపమును కూడా ఒప్పుకొని ప్రభా నీ రక్తంలో కడగబడి నీ బిడ్డగా మార్చబడి నీ నిత్య రాజ్యం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయ ప్రభా ప్రతి బిడ్డ వేదన చూస్తున్న దేవుడు నీకు వందల ప్రభా ప్రతి బిడ్డ అంతరంగం చూస్తున్న దేవుడు నీకు వందలు ప్రభా ఎవరు నశించిన వెళ్ళనే వద్దు ప్రభా అయా ఆయన అనేక మంది కూడా ఈ శ్రమల దినాల్లో అయా మా కొరకును సిరువులో బలయాగి మేము బాధపడతాం కాదు కానీ ప్రభా నిజమే ప్రభా నీ సిలువుల్లో మా కొరకు ప్రాణం ఇవ్వకపోతే ప్రభా ఈ లోకంలో మాకు నిరీక్షణ ఉండేది కాదు ప్రభా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా తండ్రి ప్రభా తండీ నీ ప్రేమలో ఇంకొనూ ప్రభా అనేక మందికి నీ ప్రేమను పంచే వ్యక్తిగా నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచున్నాను ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని నీకొరకు ఇంకా నమ్మకం జీవించే బిడ్డలుగా చేయమని ఈ మళ్ళీ వేసు నామం నడిచిన తండ్రి అమేన్ అమేన్ అమే